వెల్కమ్ టు టేస్టీ ఫ్రూట్. మనం ఇప్పటి వరకు ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం చేయు విధానం, ధ్యానంలోని రకాలు మరియు పద్ధతుల గురించి తెలుసుకున్నాం. ధ్యానం వల్ల శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి. ముందుగా దానిలో శారీరక ప్రయోజనాలను చూసినట్లయితే, ఇది శ్వాస సంబంధిత వ్యాధులకు, గుండె సంబంధిత వ్యాధులకు మరియు స్టామినా అనగా వ్యాయామ సామర్థ్యాన్ని, బీపీ, టెన్షన్, ఎలర్జీలు, వ్యాధి నిరోధకత, అధిక బరువును తగ్గించుట, శరీరంలోని కొలెస్ట్రాల్ను తగ్గించి హృదయ కండర వ్యాధులను తొలగిస్తుంది. అంతేగాక కొంతమందికి ఎప్పుడూ వచ్చే తలనొప్పి, ఆస్తమా నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు నాడీ వ్యవస్థను, హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. ఇదిలా ఉంటే మానసిక ప్రయోజనాలను చూసినట్లయితే, ధ్యానం అనేది మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాక ఫోబియాలను తగ్గిస్తుంది, మన ఏకాగ్రతను, సృజనాత్మకతను పెంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది. జ్ఞాపక శక్తి మన ఆలోచన శక్తిని పెంచడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. ధ్యానం వల్ల అన్నిటికంటే ముఖ్యంగా మానసిక రోగాలు తగ్గుతాయి. చివరగా ఆధ్యాత్మిక ప్రయోజనాలను చూసినట్లయితే, ప్రశాంత మనస్సును, సంతోషాన్ని కాక నిన్ను నువ్వు లోతుగా అర్థం చేసుకునేలాగా తోడ్పాటును కూడా అందిస్తుంది. మొత్తంగా ధ్యానం వల్ల మన జీవన విధానంలో అద్భుతమైన మార్పు సంభవిస్తుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ టేస్టీ ఫ్రూట్ ఛానల్.